హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము వీడియోలో మన ఐబ్రోస్ గురించి చూద్దామండి. ఐబ్రోస్ చాలామందికి సన్నగా ఉంటాయి కదా, ఈ ఐబ్రోస్ని థిక్గా చేసుకోవచ్చు. ఇలా సన్నగా ఉండడం వల్ల షేప్ సరిగ్గా రాదు, అందుకని ఐబ్రోస్ని మనం ఎలా థిక్గా చేసుకోవాలి, దానికి ఏం యూస్ చేయాలో చూద్దామండి. ఇది వచ్చి క్యాస్టర్ ఆయిల్ అండి, ఆముదము క్యాస్టర్ ఆయిల్ ఆముదము, ఇది ఒకటే చాలు. మనకి థిక్ ఐబ్రోస్ లాంగ్ లెంతీగా వస్తాయండి ఐబ్రోస్. కాటన్ అండి, కాటన్ తీసుకొని కొంచెం ఇలా డిప్ చేసుకున్నాను. ఇలా డిప్ చేసుకొని ఇలాగ బాగా మసాజ్ చేసుకోవాలండి టూ సైడ్స్ ఐబ్రోస్కి. మనం పడుకునే ముందు ఇలా చేసి వదిలేసేసి మార్నింగ్ లేచి వాష్ చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మన ఐబ్రోస్ థిక్గా బ్లాక్గా లెంత్ పెరుగుతాయండి. ఇలా మనము డైలీ నైట్ రెగ్యులర్గా 1 మంత్ చేసామంటే మనకే డిఫరెన్స్ తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సన్నగా ఉంటే కాలేజ్ స్టూడెంట్స్ కొంచెం బాగా ఐబ్రోస్ చేసుకోవడానికి షేప్ రాదు అని అనుకుంటుంటారు కదా, ఇలా చేశారంటే లాంగ్గా లెంతీగా వస్తాయండి ఐబ్రోస్. 1 మంత్ చేయండి ఇలాగా, పడుకునే ముందు చేయండి. మార్నింగ్ ఎలాగో స్నానం చేస్తారు కదా, అప్పుడు వాష్ చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు, కళ్ళకు కూడా ఎఫెక్ట్ ఏం రాదు, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇది క్యాస్టర్ ఆయిల్ మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఈ ఆముదము హెయిర్ గ్రోతింగ్ని పెంచుతుంది. మన హెయిర్కి కూడా అప్లై చేసుకుంటే బాగా పెరుగుద్ది జుట్టు. ఇలా డైలీ చేయాలండి, 1 మంత్ చేయాలి. 1 మంత్ చేస్తే మన ఐబ్రోస్ బాగా థిక్గా వస్తాయండి. అంతేనండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.